హలో అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియోలు అయితే మన రాగి చెమ్ముని ఎంత నీట్గా క్లీన్గా చేసుకోవాలనేది చూపించబోతున్నాను చూసారు కదా ఇది కొత్త రాగి చెమ్మ కాదండి పాతదే ఇంత క్లీన్గా ఎలా అయిందో నేను ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా చిన్నది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల పసుపు తీసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల పెరుగు తీసుకోవాలండి ఇక్కడ ఎక్కువ మోతాదులో మనం చేసుకోవట్లేదు కాబట్టి ఒక సగం చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది ఎక్కువ మోతాదులో అయితే ఎక్కువగా వేసుకోవచ్చు ఇదైతే చాలా సింపుల్ అండి ఇలా మొత్తం కలిసేలాగా పి పసుపు పెరుగు నిమ్మరసం మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంత నల్లగా ఉన్న రాగి చెమ్ము ఎంత తెల్లగా అవుతుందో నేను లైవ్లో చూపిస్తానండి ఇక్కడ నేను చేతులు కూడా వాడడం లేదు జస్ట్ ఆ స్పూన్తో మాత్రమే రబ్ చేస్తున్నాను మీరు చేయితో రబ్ చేసి దాన్ని రుద్ది రుద్ది మళ్ళీ తెల్లగా చేశారని కూడా అంటారు సో నేను ఇక్కడైతే చేయి అయితే అస్సలు వాడడం లేదు జస్ట్ స్పూన్తో మాత్రమే రబ్ చేస్తున్నాను ఇవి చాలా ఎక్కువ పెద్ద వస్తువులతో చూసారు కదా చేయి కూడా వాడలేదు నేను అక్కడ చూడండి ఇక్కడ నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని కడగకుండా జస్ట్ తుడిచి చూపిస్తున్నాను చూసారు కదా చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో జస్ట్ నేను రుద్దని కూడా రుద్దలేదండి చూడండి మనకి పసుపు అండ్ పెరుగు పెట్టిన దగ్గర ఎలా ఉందో అలాగే అది లిక్విడ్ అని పెట్టిన దగ్గర ఎలా ఉందో చూడండి మీరే తేడా చూడొచ్చు లైవ్గా చూసారు కదా నేను తర్వాత కంప్లీట్గా రాగి చెమ్మక అనేది పట్టించేశాను పసుపు ఇంకా పెరుగు చూసారు కదా ఎంత నీట్గా క్లీన్గా తయారైందో పెద్ద పెద్ద రాగి వస్తువులు అయితే క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండి ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్